జూబ్లీ జూబ్లీ ఎమ్మెల్యే గారి పేరు కూడా తీసుకోలేదు వారికి ఎందుకు వస్తారు ఆగు ఆగు వివేకానంద ఆగు ఆగు వివేకానంద గారు సార్ వారు తెలంగాణ వారి ఎలా గౌరవ సభ్యులు మాట్లాడుతూ సిద్దిపేట ప్రజలు బిడ్డలు ఎక్కడ కూడా ప్రజలనే పదం రాలే ఉంటుందని తప్పకుండా మీరు పరిశీలి ప్రజల పదం రాలే ప్రజల కలిసి ఆగే కూర్చో ఒక నిమిషం సిద్దిపేట ప్రాంతానికి సంబంధించి వారు చెప్పినట్టుగా అది వాటర్ ప్రాజెక్టుదా ఇంకేదా ఆ డెఫినేషన్లో పోలేదు అక్కడ నుంచి బకాయిలు రావాల్సి ఉండే వారు గౌరవ సమర్థవంతమైన శాసనసభ్యులు బిల్లు కట్టేయాల్సి ఉండే అన్నారు తప్ప దానికి మీరు అంతలో దొంగ దొంగనే భుజాలు తడుముకునే అవసరం లేదు తర్వాత మీరు చెప్తా ఉన్నారు ఇవాళ అరే నేనేమన్నా భుజాలు తడుముకునే అవసరం లేదు ప్రజల గురించి మాట్లాడలేదని చెప్తా ఉన్నాం గారు నేను చెప్తా ఉన్నా తర్వాత అధ్యక్ష ఇంకొక మాట ఇలా తెలంగాణకు సంబంధించి చెప్తారు తెలంగాణ కాంగ్రెస్ ఏమో తెచ్చింది అధ్యక్ష ఇలా తెలంగాణ తెస్తే మీరు 10 సంవత్సరాలు మంత్రులు దయచేసి ఆ విషయం మర్చిపోతే ఇలా తెలంగాణ తేకపోతే తెలంగాణ పార్లమెంట్ లో ఆర్టికల్ 3 ఇలా మీ పార్లమెంట్ సభ్యులు కేశవరావు గారు కానీ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు లేకపోతే తెలంగాణ ఎక్కడ అధ్యక్ష ఇలా వీళ్ళు మాట్లాడతారు ఆనాటి నాయకత్వం గారు చెప్తానా అన్ పార్లమెంట్ అయితే తిరుగుతాం కానీ వీడికే ఏం నాకుండా పోయినా కూడా పార్లమెంట్ లో తెలంగాణ బిల్ పాస్ అయిపోతే రాకపోతే అధ్యక్ష ఆనాడు స్పీకర్ లోక్సభ స్పీకర్ ఆనాడు సభ్యులు ఓ పోడియం దగ్గర నిర్ణయితుంటే కూడా బిల్లు ఏ విధంగా బాధ్యాలు చేస్తే ఇట్లా మాట్లాడితే ఇట్లా పొరుగుతే ఎట్లా నడుస్తాయి అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఇలా బరాబరుగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ హౌస్ లో వాళ్ళ నాయకుడు చెప్పిండు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని ఇలా ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష ఆనాడు ఉండే పరిస్థితి వల్ల మేము మళ్ళీ చెప్తా ఉన్నాం మా రాజగోపాల్ రెడ్డి గారు మా డాక్టర్ వివేక్ గారు మేము ఆయన వాళ్ళ ఎంపీ కేశవరావు గారు ఇలా శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు అన్నారు కానీ పార్లమెంట్ సభ్యులం లేకపోతే ఎక్కడిది తెలంగాణ అధ్యక్ష సోనియా గాంధీ గారు అధ్యక్ష ఇంకొకటి సబ్జెక్ట్ టీవీ కాకుండా ఒకటి గౌరవ నేను జగదీశ్వర రెడ్డి గారు మంత్రి గారు అడుగుతా ఉన్నా 10 సంవత్సరాల ఎన్ని సంవత్సరాలు విద్యుత్ శాఖ మంత్రి అని తెలియదు అధ్యక్ష ఒకరు కుసారు అయినా మెంబర్ ఆఫ్ ఈరోజు అధ్యక్ష 2010 అధ్యక్ష 2010 ఫిబ్రవరిలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు రోషయ్య గారు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ కూడా మేము ఆనాడు శ్రీధర్ బాబు గారు మేము గౌరవ శాసనసభ్యులు కెటి రామారావు గారు శాసనసభ్యులు మేము ఆనాడు నేదురూరులో ఒక పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం 3x7002100 MW అధ్యక్ష నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం 2010 మేము పార్లమెంట్ సభ్యుని గ్యాస్ అలిగేషన్ రాలే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు లెక్క రాసిండు 432 ఎకరాల జాగాను 13 కోట్లు పెట్టాను అని సేకరణ చేసిన అధ్యక్ష పొల్యూషన్ సంబంధించినటువంటి అన్ని అనుమతులు వచ్చినాయి వాటర్ శాంక్షన్ తీసుకున్నాం దానికి సంబంధించిన పర్యావరణ అనుమతులతో పాటుగా మొత్తం అనుమతులు వచ్చినాయి అధ్యక్ష మేము చేస్తలేమని గౌరవ సభ్యులు వేరే ఈ సభలలోనే పేరు రద్దు కాబట్టి చెప్తాను నేను చెప్పినాక సార్ నేను చెప్పినాక చెప్పు సార్ నేను గౌరవ సభ్యులు మిగతా లేని వాళ్ళ పేరు తీసుకోవద్దు కానీ నేను తీసుకుంటలేను వాళ్ళు మా పిండ ప్రదానం చేసిన అధ్యక్ష అన్నాడు నేను బతుకున్నటువంటి పార్లమెంట్ సభ్యుని ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తలేమని మా పిండ ప్రదానం చేసారు ఇవాళ వీళ్ళు 15 ఏళ్ళు అధికారం మేమేం చేయాలి అధ్యక్ష వీళ్ళకి ఇవాళ ఆ ప్రాజెక్ట్ ఎందుకు కట్టాలే బొగ్గులేని యాదాద్రి భద్రత చేస్తారు నాకు సింగరేణి నాకు కూత వేటలు ఉంటుంది నా ప్రాజెక్ట్ నేదురు ఎందుకు చేయాలి అధ్యక్ష 432 ఎకరాల జాగా సేకరించి ఎదగడట్లేదు అధ్యక్ష దానికి పర్యావరణ అనుమతులు కాదంటే మీకు పేపర్ పంపిస్తా పర్యావరణ అనుమతులు లోయర్ మేనర్ నుంచి నీటి శాంక్షన్ ఎవ్రీథింగ్ పబ్లిక్ హియరింగ్ కూడా అయింది అధ్యక్ష పబ్లిక్ అరే రన్నింగ్ కామెంటరీ మంత్రివి గౌరవనీయుడివి నువ్వు ఇట్లా రన్నింగ్ కామెంటరీ చేసేట మీరు నేను అడుగుతాను సభాధ్యక్ష ఇది మర్యాద కాదు నేను అడుగుతాను నాకు బిడ్డగా నా పిండ ప్రయాణం చేసిరు ఇవాళ పచ్చుకున్నాను పిండ ప్రయాణం చేస్తాను వీళ్ళు వాళ్ళని ఏం చేయాలి అధ్యక్ష వాళ్ళకి బాధ్యత లేదా బాధ్యత లేదని అడుగుతాను 10 ఏళ్ళలో వీళ్ళు తెలంగాణలో మేము పొడిచినాం మేము తెచ్చినాం మేము బంగారు తెలంగాణ వేసాం ఏం చేసిన అధ్యక్ష 10 ఏళ్ళలో ఎందుకు చేయాలి 10 ఏళ్ళు కరీంనగర్ జిల్లా ప్రజలకు ఆనాడు నాకంటే ముందు పార్లమెంట్ సభ్యులు గౌరవ చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ నినాదాన్ని కాపాడుకోవడానికి ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిపిస్తే నా చర్మం వెలిచి చెప్పులు గుట్టిస్తాను ఈ ప్రాజెక్టు ఏవో అధికారంలోకి వచ్చినాక నీ బాధ్యత లేదా నా పిండ ప్రదానం చేసిన దాంట్లో ఈ శాసనసభ్యులు ఉన్నారే ఇలా మీ బాధ్యత లేదా ఇలా మీరు మాట్లాడుతున్నారు అధ్యక్ష నా ప్రాజెక్టుకి సంబంధించి ఎందుకు చేయలేదో కూడా జవాబు చెప్పాల్సిన అవసరం నా జిల్లా ప్రజలకు వీళ్ళకు ఉందని మనం చేస్తాను